నమస్తే, వెల్కమ్ టు ఎన్ఎస్టీవీ న్యూస్. బ్రిటన్లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. కడప జిల్లా ప్రొద్దుటూరు తహసీల్దారు పల్లా చంద్రాయుడు ఈరోజు పదవీ విరమణ పొందారు. వారు 1982లో ఉద్యోగులను చేరి మొదట పంచాయతీరాజ్లో, తదుపరి రెవెన్యూ డిపార్ట్మెంట్లో టైపిస్ట్గా, తర్వాత ఎంఆర్ఓ ఆఫీసులోనూ మరియు కలెక్టర్ ఆఫీసులోనూ చేస్తూ ప్రమోషన్లతో, మంచితనముతో పై అధికారులు మన్నలు పొంది ప్రజలకు ఇబ్బంది కలగకుండా పనిచేసి పంపేవారు. అంతేకాకుండా పేదల ఇళ్ల స్థలాలు కేటాయింపుల కోసం 400 ఎకరాలు సిద్ధపరచడం, కరోనా నేపథ్యంలో అన్ని డిపార్ట్మెంట్ల వారిని సమన్వయపరుస్తూ అధికారులతో మంచి పేరు తెచ్చుకున్నారు. సన్మాన కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా డిప్యూటీ కలెక్టర్ శ్రీనివాసులు, ఆర్డీఓ నాగన్న, ప్రొద్దుటూరు డిఎస్పి లోసరి సుధాకర్, ఏఓ ఎంపీడీఓ సుబ్రహ్మణ్యం, కమిషనర్ రాధా, రిటైర్డ్ తహసీల్దార్ కిరణ్, జ్ఞానమూర్తి, సిఐలు, తహసీల్దార్ ఆఫీస్ సిబ్బంది పాల్గొన్నారు. సార్ శ్రీనివాస్ సార్, కొంచెం సార్ మాస్క్ తీయండి సార్, కొద్దిసేపు సార్. గంటా శ్రీనివాసరావు గారు కొద్ది సో శాలింపుది అంటే పోలీస్ డిపార్ట్మెంట్ దాన్ని నడిపిస్తున్న సబ్ డివిజనల్ పోలీస్ సార్, జాగ్రత్త నిలబడాలన్నా, అది కూర్చుంటే కుదరదు, నిలబడాలి. ఫోటోగ్రాఫర్ ఓకే రెడీ, ఎవరు తొందరపడతాండి, సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేయండి సార్, ప్లీజ్ ప్లీజ్ మెయింటైన్ ద సోషల్ డిస్టెన్స్. మీటింగ్ ముఖ్యమంత్రి, తర్వాత మంత్రులు, గవర్నరు అందరు మీటింగ్ తీసుకుంటే మేనేజర్సీకు కలెక్టర్ నుంచి, కలెక్టర్ గారు మీ తహసీల్దార్ ఎవరు, మీ తహసీల్దార్ని తీసుకురావాలి ఇక్కడికి అని అన్నాడు. కలెక్టర్ ఉండి ఏంటి మీరు ఇంతమంది ఉండి తహసీల్దార్ని అడుగుతున్నాడు, రాష్ట్రపతి ఏంటి తహసీల్దార్ని అడుగుతున్నాడు అని అందరికీ ఎందుకు అడుగుతున్నా సార్, తహసీల్దార్ని పోయి సీఎం గారు రాష్ట్రపతి గారు వెళ్ళి సార్ మీరు తహసీల్దార్ని ఎందుకు అడుగుతున్నారు సార్, మీరంటే నేనేం చెప్పాలి, మీరు తహసీల్దార్ గారిని తీసుకురావాలని అనుకున్నాను, ధ్యానం చేసి రాష్ట్రపతి ధర సమావేశం అయిన లోపల తహసీల్దార్ గారిని తీసుకొచ్చుకున్నాను. తీసుకొచ్చిన తర్వాత సమావేశం అయిపోయింది, అయిపోయిన తర్వాత రాష్ట్రపతి డయాసించి కిందకి దిగి తహసీల్దార్ ఏం చేయలేదు పైన, కలెక్టర్ గారికి డిఎస్పీ గారి గారికి వాళ్ళకి గైడెన్స్ ఇచ్చి మా ఆర్డీ గారి గారు తీసుకొని తర్వాత కింద లోయల్ స్టాఫ్ మొబిలైజ్ చేసుకుంటూ ఇవన్నీ చేయగలిగారు. ఇప్పుడు పార్టీ దగ్గర దగ్గర ఒక 20-25 రోజుల నుంచి ఒక 50-60 మంది ఫీల్డ్లో ఉన్నారు, మా సర్వే సైతులని, విఆర్ఓ సైతులని, అంటే మన మున్సిపల్ సిబ్బంది కూడా ఉన్నారు. వీళ్ళందరూ ఉంటా అంటే ఇప్పటికి కూడా మనకు ఒక 300 ఎకరాల వరకు ప్రాంతంలో ప్లాట్స్ వేయడము, వాటికి స్టోర్స్ లాంటివి వెళ్ళిందా, ఒక 100 ఎకరాల వరకు కూడా బ్యాలెన్స్ ఉంది, అది కూడా తొందరగా కంప్లీట్ చేయగలమని చేస్తారని ఆశిస్తున్నాను. మీ అందరూ కూడా ఈ సందర్భంగా ఇక్కడికి వచ్చేసి నాకు ఈ విధంగా దీవెనలు ఇవ్వడం చాలా సంతోషం. మీ అందరికి కూడా పేరు పేరున కృతజ్ఞతలు తెలుపుకుంటూ నా సభ